హాయ్ అందరికీ, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఫ్రాన్స్లో 5000 సంవత్సరాల ముందు 1518 సంవత్సరంలో రోడ్లపై డ్యాన్స్ వేసి చనిపోయారు ఎందుకు? తల్లి బిడ్డ బంధం గొప్పదని ఎందుకంటారు? జాకీ చెన్ చేసే స్టన్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యూ కట్టేవారంట. అంజీ మూవీ 90స్లోనే అంతటి గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ వాడి సూపర్గా తీశారు. అయితే ఈ మూవీ తీయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మధ్యలో చిరంజీవి గారు ఎన్ని సినిమాలు తీశారు? అలాగే డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు ఎన్ని మూవీస్ డైరెక్ట్ చేశారు? లైఫ్ బై సోప్ అమెరికా ఎందుకు బ్యాన్ చేసింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ వీడియో. ఫ్యాక్ట్ నంబర్ 1. మన భారతదేశంలో వాడే కాయిన్స్కి తయారైన సంవత్సరము మరియు ఇలాంటి గుర్తులు ఉంటాయి. అయితే మనం వాడే కాయిన్స్కి ఇయర్ కింద డైమండ్ గుర్తు ఉంటే ముంబైలో తయారైందని అర్థం. అలాగే స్టార్ గుర్తు ఉంటే అది హైదరాబాద్లో తయారు చేసిన కాయిన్ అని అర్థం. అలాగే ఒక్కొక్క కాయిన్స్కి డాట్ ఉంటుంది. అయితే ఈ డాట్ ఉన్న కాయిన్స్ నోయిడాలో చేసిన కాయిన్స్. అయితే ఇలా కాయిన్స్ ఎక్కడ తయారయ్యాయి అని తెలపడానికి ఈ గుర్తులను ఇండియన్ ఆర్బీఐ కాయిన్స్కి ఇలా ఏర్పాటు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రాన్స్లో 5000 సంవత్సరాలకు ముందు అంటే 1518 సంవత్సరంలో రోడ్డులో ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్ళే ఒక మనిషి సడన్గా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అయితే అందరు అతన్ని చూసి ఏదో సంతోషంగా చేస్తున్నాడు అనుకున్నారు. తెల్లారి అయినా సరే ఆ వీధిలో జనాలు చూస్తూ ఉన్నారు. అప్పటికీ ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడంట. అట్లానే ఇంకొంతమంది కూడా అలాగే డ్యాన్స్ చేస్తూ ఒక్కొక్కరు పోయి 10 మంది పోయి 500 మంది డ్యాన్స్ చేస్తూనే ఉన్నారంట. అలా 500కు పైగా 1518 చనిపోయారు. మరి ఇలా చనిపోవడానికి గల కారణం ఊపిరి ఆడక హార్ట్ ఆగిపోయి చనిపోయారు. దాని తర్వాత డ్యాన్స్ ఇలా ఎందుకు చేశారనేసి దీని గురించి సర్వే చేయగా ఒక జబ్బు అని తేలిందంట. దానికి డ్యాన్సింగ్ ప్లేగు అని పేరు పెట్టారు. దీనికి కారణం సైంటిస్టులు చెప్పింది ఏంటంటే ఫంగస్ ఉన్న గోధుమలతో బ్రెడ్ చేసుకొని తినడం వల్ల ఇలా జరిగిందని అంటారు. కానీ దానికి కారణం ఏంటో ఇప్పటి వరకు తెలియలేదు ఎవరికి. ఫ్యాక్ట్ నంబర్ 3. తేనెతీగలు తేనె చాలా రుచికరమైనది మరియు ఎప్పటికీ పాడవని ఒకే ఒక పదార్థం అది ఏదంటే అది తేనె. అయితే ఈ తేనెతీగలు వాటి జీవితకాలం అంతా వరకు తేనె సేకరిస్తూనే ఉంటాయి. అయితే ఈ తేనెతీగలు మనం వాడే ఒక స్పూన్ తేనెను సేకరించడానికి 12 తేనెతీగలు వాటి జీవితం మొత్తంలో సేకరిస్తాయి. అంటే ఒక్క తేనెతీగ ఒక్క చుక్క తేనె సేకరించడానికి దాని జీవితం అయిపోతుంది. దీనిపై మీ కామెంట్ ఏందో. ఫ్యాక్ట్ నెంబర్ 4. వాట్ ఈజ్ టైం? అసలు టైం అంటే ఏమిటి? పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ప్రాసెస్ జరిగేదే టైం అంటాం. మరియు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడం వల్ల జరిగే ప్రక్రియని పగలు రాత్రి ఒక రోజు సంవత్సరం ఇలా మార్పులు జరిగే ప్రక్రియ అవుతుంది. అలాగే అన్ని గ్రహాలు ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే యూనివర్స్లో గ్రహాంతరంలో అయితే టైం అనేది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇలా కాలగమనం చేస్తున్నాయి. అలానే టైం ఎప్పుడు కానీ రివర్స్లో తిరగదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అయితే ఇది పాసిబుల్ అవుతుందనేసి లైట్ టైం ప్రకారము టైం అనేది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇలా కాలగమనం చేస్తుంది. అలానే టైం ఎప్పుడు కానీ రివర్స్లో తిరగదు. ఇట్ ఈజ్ పాసిబుల్ అవుతుందా అంటే లైట్ టైం థియరీ ప్రకారము 13.79 బిలియన్ సంవత్సరాల కిందట ఈ ప్రక్రియ జరిగిందని అంటారు. అయితే కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితము బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఈ ఫార్ములా చెప్తుంది. కానీ ఇది పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ కాదు. టైం అనేది ఆగినప్పుడే జరుగుతుంది. అయితే ఈ టైం కాలగమనం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇలా నడుస్తుంది. ఎప్పుడు ఆగుతుంది అంటే దానికి నో ఆన్సర్. ఫ్యాక్ట్ నెంబర్ 5. తల్లి బిడ్డ ప్రేమ గొప్పదని ఎందుకంటారంటే తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినప్పుడు ఆ కడుపులో ఉండే బేబీ దాన్ని క్యూర్ చేయడానికి ఆ సెల్స్ని తల్లికి ట్రాన్స్ఫర్ చేస్తుందంట. అందుకే తల్లి బిడ్డ ప్రేమ గొప్పదని అంటారు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. ఫ్యాక్ట్ నెంబర్ 6. జాకీ చాన్ చేసే స్టంట్స్ చూసి అప్పటి ఇన్సూరెన్స్ కంపెనీ అతని చుట్టూ తిరిగేవారంట. అతనితో పాటు అతని స్టంట్స్ టీమ్ అందరికీ ఇన్సూరెన్స్ తీసుకోమని అడిగేవారు. ఎందుకంటే వాళ్ళ స్టంట్స్ చూసి ఈరోజు రేపో పోతారనేసి అనుకునేవారంట. ఏదైనా బాడీలో పార్ట్ పోతుందని గట్టిగా నమ్మేవారంట.
అయితే అప్పట్లో స్టన్స్ అనేవి అలా చేసేవారంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పుడు మనం చూసే మూవీస్లో గ్రాఫిక్స్ అండ్ టెక్నాలజీ చాలా డెవలప్మెంట్ అయ్యింది. పాన్ ఇండియా, పాన్ గోల్డ్ ఇలా చూస్తున్నాం. 90స్లో వచ్చిన అంజి మూవీ అప్పుడే చాలా గ్రాఫిక్స్ టెక్నాలజీతో మూవీని కోడి రామకృష్ణ గారు అలాంటి మూవీ తీశారు. విజువల్స్ గ్రాఫిక్స్తో తీసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ తెలుగు మూవీలో అంజి మూవీ ఒకటి. అయితే ఈ అంజి మూవీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్. 4-5 సీన్లు తీయడానికే 5.5 నెలలు పట్టేదంట. అలాగే చిరంజీవి గారు ఈ మూవీకి 454 రోజులు కాల్ షీట్ ఇచ్చారంట. 3 సంవత్సరాలు ఈ మూవీ తీస్తే ఒకే షెట్ని వాడారంట చిరంజీవి గారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యేలోపు చిరంజీవి గారు 10 మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ కోడి రామకృష్ణ డైరెక్షన్లో 16 సినిమాలు డైరెక్ట్ చేశారట. అలాగే అంజి మూవీ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేషనల్ అవార్డు గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్లో తెలుగు సినిమాకి ఈ కేటగిరీలో రావడం ఇదే మొట్టమొదటి తెలుగు సినిమా. సో ఈ మూవీ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇండియాలో లైఫ్ బాయ్ సోప్ని మనం వాడుతుంటాం, కానీ అమెరికాలో మాత్రం లైఫ్ బాయ్ సబ్బుని బ్యాన్ చేసింది. ఇలా ఎందుకు అంటే మనుషులకు హానికరం అంట. అక్కడ అమెరికా పబ్లిక్ ఈ లైఫ్ బాయ్ సోప్ని జంతువులకి క్లీన్ చేయడానికి వాడతారట. ఇండియాలో లైఫ్ బాయ్ సోప్ని చాలామంది వాడతారు. మీ ఫేవరెట్ సోప్ ఏందో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా లైఫ్ బాయ్ సబ్బుని వాడతారా కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మూవీస్లో గన్ షూట్ ఎలా చేస్తారు తెలుసా? మూవీస్లో హీరో విలన్ని ఇలా గన్తో షూట్ చేసే సీన్ ఎలా చేస్తారో చూడండి. ఫస్ట్ గన్తో ఇలా షూట్ చేస్తారు, తర్వాత ఆ సీన్ రికార్డ్ చేసి మరో సీన్లో ఇలా గన్తో షూట్ చేస్తారు. బుల్లెట్ దిగినట్లు ఉంది కదా, ఆ వ్యక్తికి మేకప్ ద్వారా తయారు చేసి ఫేక్ బ్లడ్ వాడి ఇలా తలపై షూట్ చేసినట్లు మొత్తం వీడియోని సీన్స్ని ఎడిటింగ్ చేసి ఇలా గన్ షూట్ సీన్స్ని క్రియేట్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పుడంటే శాంసంగ్ కంపెనీ మొబైల్ ఫ్రిడ్జ్లు ఎలక్ట్రానిక్స్ ఇలా ఐటమ్స్ తయారు చేస్తుంది, కానీ శాంసంగ్ కంపెనీ మొదట్లో సూపర్ మార్కెట్ని స్టార్ట్ చేసింది. 1970 నుండి ఎలక్ట్రానిక్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. నంబర్ 2 వచ్చేసి సోనీ కంపెనీ. సోనీ కంపెనీ కెమెరాస్ మరియు మొబైల్స్ టీవీలు ఇలా చాలా ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తుంది, కానీ మొదట్లో రైస్ కుక్కర్ని తయారు చేసింది, కానీ అవి ఫెయిల్ అయిపోయాయి, తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తుంది. నంబర్ 3 వచ్చేసి నోకియా. నోకియా కంపెనీ మొబైల్స్ని తయారు చేసింది, అలాగే ఈ మొబైల్స్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. అయితే నోకియా కంపెనీ మొదట్లో టాయిలెట్ పేపర్స్ని తయారు చేసేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.